అల్పపీడనం బలహీనపడింది. అయితే ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. ఇటు రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఉత్తర కోస్తా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తాకు పశ్చిమ దిశగా, ఉత్తర కోస్తాకు నైరుతి దిశగా తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల వానలు పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అడపాదడప వర్షం కురుస్తూనే ఉంది. ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఎల్బీ నగర్, నాగోల్, ముషీరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, మీర్పేట్, పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎప్పటిలాగే పునరావృతమయ్యాయి.